కాంగ్రెస్ పాలనలో రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో రైతు సూసైడ్ చేసుకున్నాడు. ఖమ్మం రూరల్ మండలం జాన్పహాడ్ తండాలో రైతు ఏలేటి వెంకటరెడ్డి పురుగుల మందు తాగి చనిపోయాడు. జటోత్ వీరన్న అనే వ్యక్తి తన భూమిని దౌర్జన్యంగా కబ్జా చేశాడని వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ నెల 4న సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తూ వెంకటరెడ్డి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ వెంకటరెడ్డి ఇవాళ చనిపోయాడు. కాంగ్రెస్ పాలనలో రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో రైతు సూసైడ్ చేసుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం జాన్పహాడ్ తండాలో రైతు ఏలేటి వెంకటరెడ్డి పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబ అందజేస్తారు. సాంబ, కుమార్, ఖమ్మం జిల్లాలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇవాళ చనిపోయాడు. ఇంకా ఈ నెల 4వ తేదీన పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన సావుకు కారణం ఎవరు, ఎందుకు తను చనిపోతున్నానటువంటి విషయాన్ని వివరంగా చెప్పి వీడియో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు ఏలేటి వెంకటరెడ్డి. ఇతను రైతు, ఖమ్మం రూరల్ మండలం జాన్బాద్ తండాకు సంబంధించినటువంటి రైతు. ఈ రైతుకు జాటోత్ వీరన్న అనేటువంటి మరో రైతుకు గత 6-7 సంవత్సరాలుగా మామూలు వివాదం ఉంది. ఇప్పుడు అది తీవ్ర స్థాయికి దాల్చింది. కనీసం పట్టించుకునేటువంటి నాదుడు లేడు అనేటువంటిది ఏలేటి వెంకటరెడ్డి ఆరోపణ. ఇంకా 4వ తేదీన తన భూమిని బలవంతంగా దున్నుతున్నాడు అనేటువంటి ఆరోపణతోనే తన పొలం దగ్గరికి వెళ్ళినటువంటి వెంకటరెడ్డి పొలం దున్నుతున్నటువంటి జాటోత్ వీరన్నను దున్నటం ఆపాలి అని విజ్ఞప్తి చేస్తాడు. అదంతా కూడా వీడియోలో, సెల్ఫీ వీడియోలో రికార్డ్ అయింది కూడా. తన పొలాన్ని దున్నడం ఆపాలి అనేటువంటి రిక్వెస్ట్ ను అతను పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది వెంకటరెడ్డి అక్కడే ఆ పొలం దగ్గరే పురుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసి ఎవరికి చెప్పినా ప్రయోజనం లేకపోవడంతోనే తను చాలిస్తున్నట్టుగా చెప్పి పురుల మందు తాగాడు. అపస్మార స్థితిలోకి చేరుకున్నటువంటి వెంకటరెడ్డిని కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి ఖమ్మంలోని ఒక ప్రభుత్వ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 4వ తేదీ నుంచి ఇవాళ ఉదయం వరకు చికిత్స పొందినటువంటి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకుని వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో ఉంచారు. భార్య ఫిర్యాదు మేరకు, పోలీసులు వెంకటరెడ్డి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. ఈ జాటోత్ వీరన్న ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అతనితో పాటు ఈ మొత్తం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా అదుపులో తీసుకున్నారనేటువంటి సమాచారం ఉంది. అయితే ఈ వివాదం భూపాల్ రెడ్డి ఎవరైతే సోదరుడు వీరన్నకు సంబంధించిన వీరన్న భూపాల్ రెడ్డికి మధ్యలో వెంకటరెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి అనేటువంటి మరో వ్యక్తి ఉంటాడు. వీరిద్దరు కూడా చెరి 3 ఎకరాల స్థలం ఉంటుంది, పొలం ఉంటుంది. ఆ పొలాన్ని భూపాల్ రెడ్డి అప్పుడప్పుడు డబ్బులు తీసుకుని వీరన్నకు దగ్గర అప్పు తీసుకుని ఆ అప్పు తీర్చలేక ఒక 3 ఎకరాల పొలాన్ని జాటత్ వీరన్నకు రిజిస్టర్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ పొలము వ్యవసాయోగ్యంగా లేకపోవడంతో తన పొలాన్ని ఏదైతే జాటత్ వీరన్న కొనుగోలు చేసినటువంటి భూపాలరెడ్డి పొలం వ్యవసాయ అనుగుణంగా లేకపోవడంతో వెంకటరెడ్డి భూమిని ఆక్రమించాడనేది ఈ మొత్తం వివాదానికి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే తన భూమిని బలవంతంగా దౌర్జన్యంగా ఆక్రమించాడు, తన భూమిని సాగు చేసుకుంటున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు, పోలీసులను కూడా నేను ఆశ్రయించినప్పటికీ కూడా న్యాయం జరగలేదని వెంకటరెడ్డి చెప్తున్నటువంటి ఆరోపణ. దీంతో పాటు ఈ వివాదంలోనే కోర్టు కేసులు కూడా ఉన్నాయనేటువంటిది పోలీసుల వెర్షన్. పోలీసులను కూడా మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తే పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు, వీరన్నపై కేసులు కూడా నమోదు చేశామని చెప్పారు. దాంతోపాటు కోర్టును కూడా ఇరుపక్షాలు ఆశ్రయించాడు. సెల్ఫీ వీడియోలు కూడా ఈ విషయానికి వెంకటరెడ్డి చెప్తున్నాడు, కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఆర్డర్ ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు అనేది. మొత్తంగా వివాదం ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఒక రైతు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఒక రకమైనటువంటి భరోసా రాకపోవడంతోనే ఈ రైతు వెంకటరెడ్డి సూసైడ్ చేసుకున్నాడు, ఇవాళ మృతి చెందాడు. రైట్, థ్యాంక్ యూ సమశివరావు.